పాలిటిక్స్ లో పవన్ క్రేజ్ తగ్గిందా పెరిగిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధిపతి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకు అంతో ఇంతో క్రేజ్ నడుస్తోంది, అది వాస్తవం. కుర్రకారు జనసేన అంటూ కాస్త ఊగుతున్నారు, అది కూడా వాస్తవం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ క్రేజ్ పెరుగుతోందా తగ్గుతోందా అన్నది ఓ ప్రశ్న, లేదా ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నారా అన్నది ఓ అనుమానం. అసలు పవన్ క్రేజ్ ఇప్పుడు జనసేన అధిపతిగానా సినిమా హీరోగానా అన్నది ఇంకో ధర్మ సందేహం. ఈ అనుమానాలకు సందేహాలకు తగిన రీజన్లు లాజిక్లు లేకపోలేదు. వయసు మీద పడినా వృద్ధసింహంలా గాండ్రిస్తూ రాష్ట్రం అంతా కలయ తిరిగేస్తున్నారు చంద్రబాబు. ఓ ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఆయన ప్రచారం పక్కాగా సాగుతోంది. అలాగే లోకేష్ కూడా తాను వదిలిపెట్టిన యువగళం యాత్రను కొనసాగిస్తున్నారు. కానీ ఎటొచ్చి ఇంటిలో కూర్చుని ప్రకటనలు ఇస్తున్నది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. వారాహి యాత్ర అన్నారు, మనల్ని ఎవర్రా ఆపేది అన్నారు. ఈస్ట్ కొంత తిరిగారు, వెస్ట్ కొంచెం తిరిగారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో వారాహిని షెడ్లో పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉండగానే కృష్ణా జిల్లా నుంచి మళ్ళీ పవన్ వారాహి యాత్ర మొదలన్నారు, కానీ కాలేదు. కొన్నాళ్లకు మొదలుపెట్టి కృష్ణా జిల్లాలో కాపులు అధికంగా ఉండే ప్రాంతాలలో చిన్న టూర్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనంలోకి రాలేదు. ఎంతసేపు ఈస్ట్ గోదావరి మీద దృష్టి పెట్టారు తప్ప మరోవైపు దృష్టి లేదు. ఉత్తరాంధ్ర వదిలేశారు, గుంటూరు ఊసే లేదు, రాయలసీమ అంతంత మాత్రం. పవన్ వ్యవహారం ఇలా ఉంటే తెలుగుదేశం మాత్రం ఊపు మీద ముందుకు వెళ్ళిపోతోంది. అదే టైంలో పవన్ పార్టీ మహా అయితే 30కి మించిన సీట్లలో పోటీ చేయదు అన్న క్లారిటీ మెల్లమెల్లగా వచ్చేస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు సర్దుకోవడం మొదలుపెట్టాయి. మరో పక్కన వలసవాదులకు ఆఖరి నిమిషంలో పార్టీలోకి వస్తున్న వారికి పెద్దపేట వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది చూసి మొదటి నుంచి జనసేన కాడిని భుజాన మోస్తున్న వారు నిట్టూరుస్తున్నారు. మన పనులు మానుకుని ఎందుకు ఈ చాకరీ అనే మాటలు జనసేన సభ్యుల ఆంతరంగిక చర్చల్లో వినిపిస్తున్నాయి. పార్టీ పరంగా పవన్ పరిస్థితి ఇలా ఉంటే సినిమాల పరంగా కూడా గొప్పగా లేదు. భీమలా నాయక్ బ్రో సినిమాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేదు. పవన్ చరిష్మా నిజంగా ఉంటే ఆ సినిమాలు అద్భుతంగా ఆడాల్సి ఉంది, కానీ అదీ లేదు. నిర్మాణంలో 3 సినిమాలు ఉంటే వాటిలో ఒకటే పూర్తి చేస్తారని, మిగిలినవి ఉండవు అని గ్యాసిప్లు వినిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే సినిమాల మీద కూడా పవన్కు ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కావాలని కట్టడి చేసి పవన్ను తిరగకుండా ఆపేస్తోందా? పవన్ క్రేజ్ పెరిగితే జనసేనకు మరిన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అలా చేస్తోందా అనే కామెంట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ ఎందుకు ఇలా చేస్తున్నారో, ఆయన స్ట్రాటజీ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. స్ట్రాటజీ ఏమైనా జనాల్లో ఉంటేనే మనుగడ ఉంటుంది రాజకీయ నాయకులకు. ఆఫీసుల్లో కూర్చుని సమీక్షలు చేసి ప్రకటనలు వదులుతూ ఉంటే ఉండదు. మరి పవన్ ఎప్పుడు గమనిస్తారో ఈ విషయాన్ని.